కానీ ఈరోజు అమరావతికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన నష్టం ఏంటి అక్కడ ఉన్న రైతులకి అనేది. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ధర్నాలకి ర్యాలీలకి రైతులు అన్న పేరు పెట్టి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లాలనుకుంటున్నారు, కానీ అక్కడ ఎవరు కూడా రైతులు లేరు అనేది మనం దగ్గరికి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. ఒక్కొక్క మంత్రి కానీ ఎవరన్నా వచ్చి ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. పోస్టల్ కమిటీలు బోగస్ కమిషన్లు ఇవన్నీ వేసి మమ్మల్ని రాత్రి దొండపాడు గ్రామం అవుతుంది. హార్ట్ అటాక్తో ఈ కమిటీలు వేసి ఇని హార్ట్ అటాక్తో పొద్దున్న చనిపోయాడు. పోస్టల్ కమిటీ ఇని మరి ఎవరండి ఆ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? చావడానిక మేము భూములు ఇచ్చింది, రోడ్లు ఎక్కడానిక, పోలీసుల చేత అదే ఇదే ముండల్లారా లంజల్లారా అని తిట్టించుకోవడానిక మేము భూములు ఇచ్చింది. చేత కాకపోతే చేత కానట్టు కూర్చోమనండి సీఎంని చేయలేకపోతే. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నిటికీ ఎస్ ఎస్ అంట తలకాయ ఊపాడు. ఇవాళేమో ఈ రకంగా రోడ్లు ఎక్కించి మమ్మల్ని నాన్న బ్రష్ పట్టించాడు. రోడ్లు ఎక్కి మేము అడుగుతున్నా కూడా మాకు మొక్కేసేవాళ్ళు కూడా ఉండరు ఎప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికి నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.